వెల్కమ్ టు శ్రియాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఫిష్ ముక్కల్ని కడిగి ఇలా పసుపు వేసిన నీళ్ళలో ఉంచుకోవాలి. తర్వాత ఒక కొబ్బరిని కాల్చుకుని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కాల్చుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి అది గ్రైండ్ చేసుకొని అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. వీటిని మంచిగా కలిపి ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేయాలి. వీటిని గరిటతో కలపకుండా ఇలా కడాయితోటి పైకి కిందికి చేయాలి. తర్వాత ఇందులో మెల్లగా కలపాలి. గరిటతో ముక్క విరగకుండా కలపాలి. ఒక్కొక్క దాన్ని ఇట్లా రివర్స్ తిప్పుతూ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం, తాత ఉప్పు, మళ్ళీ పైకి కిందికి కలపాలి. ఉప్పు కారం సరిగ్గా వంటేదా. చింతపండు రసం పోయాలి. ముందుగానే కొంత చింతపండును నానబెట్టుకొని ఉంచాలి. దాంట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ని వేయాలి. ఇది మెంతాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి. ఒక 2 టేబుల్ స్పూన్ వేయాలి. గరం మసాలా పొడి వేయాలి 1 టేబుల్ స్పూన్. చేప ముక్కల్ని కదలచకుండా మెల్లిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా పైకి ఆయిల్ తేలుతుంది, అప్పుడు చేపల కర్రీ రెడీ.